మన పూర్వులు ఎవరో చేసినటువంటి పుణ్యం, స్వామివారి యొక్క నిర్హేతుక కృపాకటాక్షం. నిజానికి ఇక్కడ చాతుర్మాస్యం చేయడానికి స్వామివారిని రండి అని అడగడానికి మన దగ్గర ఏ విధమైన అర్హత లేకపోయినా వారు పరమకారుణ్యంతో ఈ సంవత్సరం చాతుర్మాస్యం చేయడానికి ఇక్కడికి విచ్చేశారు. 13వ తారీఖు ఉదయం వ్యాస పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు చంద్రమౌళీశ్వరారాధన, త్రిపుర సుందరి ఆరాధన, ఈ కార్యక్రమాలన్నీ చక్కగా జరుగుతుంటాయి. బోలెడన్ని సమ్మేళనాలు జరుగుతాయి. వేద పండితుల యొక్క సమ్మేళనాలు, జ్యోతిష్కుల సమ్మేళనాలు, నిత్యాగ్నిహోత్రుల సమ్మేళనాలు, ఇవన్నీ ఎన్నో సమ్మేళనాలు. ఎంతోమంది విద్వాంసులు ఇప్పుడు ఇక్కడికి వస్తారు. అట్లాగే ఇవాళ గొప్ప శోభాయాత్రగా మనందరం కూడా కొన్ని వేల మంది బయలుదేరి స్వామివారికి స్వాగతం పలికి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ పరమ పవిత్రమైన శ్రీమతి ఆకొండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో స్వామివారు దాదాపుగా 70 రోజులు ఉంటారు. ప్రతిరోజు చక్కగా చంద్రమౌళీశ్వర ఆరాధన, త్రిపుర సుందరి ఆరాధన ఉంటాయి. ఆ పైన స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు, కాకినాడ, తిమ్మాపురం, ఈ ప్రాంతాల వాళ్ళందరూ సద్వినియోగం చేసుకొని చక్కగా ఈ చాతుర్మాస్యంలో స్వామి దర్శనం, ఆ పూజలు సమ్మేళనాలు అన్నీ చూసి ధన్యులు కావడానికి ఇది ఒక గొప్ప అవకాశం కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరిక. మనందరి పనుపున ఇంత కష్టపడి వచ్చి ఇంత ప్రేమతో ఈ కార్యక్రమాలన్నీ వీక్షించి వారిని ఆశీర్వదించిన స్వామివారి పాదాలకి శిరస్సు తాటించి నమస్కరిస్తున్నాను.